హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి నేను మంగళ గౌరీ పూజ చేసుకున్నాను అన్నమాట. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజు వ్రతము కాదు నోము కాదు, జస్ట్ పూజ అంతే. మంగళ గౌరీ దేవికి పూజ చేసుకున్నాను. సో అప్పుడు నేను మొత్తం వీడియో ఏం తీయలేదు, బట్ పూజ అయిపోయిన తర్వాత కొంచెం ఒక 30 సెకండ్స్ అలా వీడియో తీసి పెట్టాను. ఇది వచ్చేసి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం వచ్చింది కదా, సెకండ్ ఫ్రైడే. ఆ రోజు నేను వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అని చెప్పేసి ముందు రోజే, ఇక్కడ ఇది థర్స్డే రోజు ఈవినింగే అమ్మవారికి శారీ డ్రేప్ చేయటం అదంతా చేసేసి పెట్టేసుకున్నాను రాత్రిపూటే. ఎందుకంటే నేను సిద్ధు ఇంట్లోనే ఉంటున్నాడు కదా, ఆ సిద్ధుకి స్కూల్ ఏం లేదు కదా. సో సిద్ధు లేచేలోపే మార్నింగ్ పూజ అయిపోయేలాగా, మొన్న మంగళవారం కూడా మంగళ గౌరీ పూజ చేసుకున్నప్పుడు కూడా నేను మార్నింగ్ 5 కల్లా వచ్చేసి 6 లోపే పూజ చేసేసుకున్నాను అనమాట. అంటే సన్ రైజ్ అయ్యేలోపే నా పూజ అయిపోతుంది. వరలక్ష్మి వ్రతం కూడా అలాగే చేసుకున్నాను. సో పొద్దున్నే శారీ డ్రేప్ చేసి అదంతా చేయాలి అంటే అవ్వదని చెప్పేసి నేను థర్స్డే రోజు ఈవినింగే ఇలా శారీ డ్రేప్ చేసేసి పెట్టేసుకొని ఫ్రైడే రోజు 4:00 ఆర్ 4:15 కల్లా లేచి రెడీ అయిపోయి వచ్చేసి పూజ చేసుకున్నాను. సో దట్ 6:30 లోపు పూజ అయిపోతూ ఉండింది. సో ఈ శారీ వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి కట్టాను అమ్మవారికి, బట్ నేను ఏం కట్టుకోలేదు ఇంకా. సో మళ్ళీ యూజ్ చేద్దాంలే బాగుంటుందిలే అని చెప్పేసి అమ్మవారికి మళ్ళీ కడుతున్నాను. ఇంతకుముందు ఒకసారి కట్టిన శారీయే. అయితే నా దగ్గర అంతకుముందు యూజ్ చేసినవి అన్నీ నాకు దొరకలేదు. ఇల్లు మారేటప్పుడు ఎక్కడ పెట్టాను అంటే పైన పెట్టే కలశం, చెంబు అవి సరిగా నాకు కరెక్ట్గా దొరకలేదు. బట్ ఉన్న వాటితోటి కొంచెం కడుతూ ఉండేసరికి నాకు లాస్ట్ టైం వచ్చినంత బాగా వచ్చినట్టు అనిపించలేదు. బట్ ఇట్స్ ఓకే. పోయినసారి ఏమో పైన నేను కోకోనట్ కూడా యూజ్ చేయలేదు ఫేస్ వెనక అమ్మవారికి, బట్ ఈసారి మాత్రం కోకోనట్ యూజ్ చేశాను. కానీ కోకోనట్కి వైట్ కలర్ పీసెస్లు అన్నీ ఉండి ఫ్రంట్ కనిపిస్తూ ఉన్నాయి. నేను ఇది వచ్చేసి శారీ కట్టడం ఈవినింగ్ 6 తర్వాత అలా స్టార్ట్ చేశాను. తర్వాత కొంచెం అప్పుడు కొంచెం చేసుకుంటే నైట్ అయిపోయింది బాగా. ఇంకా నాకు ఓపిక లేక నేను చూసుకోలేదు సరిగా అది ఆ పీసులు ఉన్నాయి కట్ చేయాలి అని చెప్పేసి. ఇక్కడ పైన అమ్మవారికి పళ్ళు అది పవిట పెడతాం కదా, అది అయితే నాకు చాలా డిఫరెంట్గా పెట్టడం వచ్చు. లాస్ట్ ఇయర్ మీరు దేవీ నవరాత్రులు అప్పుడు దసరా అప్పుడు చూసినట్లయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్లో పెట్టాను. కావాలనుకుంటే ఇలా వీలాగా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇంకొకలాగా ఇంకొకలాగా చాలా వెరైటీస్ వచ్చాయి నాకు అసలు యాక్చువల్లీ. కాకపోతే చెప్పాను కదా నాకు ఆ కలశము కరెక్ట్గా లేదు అండ్ కట్టడానికి థ్రెడ్ దొరకలేదు. నేను ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, ఆ బ్యాండ్ తోటి ఆ కలశానికి అండ్ ఆ స్టిక్కి పెట్టానమాట. సో అది కదిలిపోతూ ఉండింది. సో కుదిరినట్టుగా చేసుకున్నాను, బట్ ఎలా చేసినా ఏముంది మనం మంచిగా భక్తితోటి ప్రశాంతంగా చేసుకోవడం అంతే కదా అని చెప్పేసి నేను ఇంకా ఏమెక్కువేమీ ఆలోచించలేదు, చేసేసుకున్నాను, కంప్లీట్ చేశాను. పూజ మాత్రం చాలా మంచిగా జరిగింది ప్రశాంతంగా, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో చేసుకుంటున్నాను తెలుసా నేను ఈ మధ్య పూజలు. దానివల్ల ఏమవుతుందంటే దుర్ముహూర్తం అని లేకపోతే యమగణం అని లేకపోతే ఇంకొకటి రాహుకాలం అవేమీ ఉండవు కదా. ఒక్కసారి మనము పూజ ఈ టైంలో చేసుకుంటే మంచిది అని చెప్తారు, ఆ టైంలో చేసుకోవడానికి కుదరదు అనుకోండి. అదే బ్రహ్మముహూర్తంలో చేసుకున్నాం అనుకోండి, బ్రహ్మముహూర్తం అనేది మాత్రం మంచి ముహూర్తమే కదా. అంటే ఇంకా అంతకంటే బెస్ట్ టైం ఏముంటుంది అని అనిపించింది నాకు. సో ఆ టైంలో పూజలు చేసుకోవటం వల్ల మంగళ గౌరీ పూజ చేసుకున్నప్పుడైనా వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడైనా ఎప్పుడైనా సరే నాకు చాలా మంచిగా అనిపించింది. సో ఫైనల్గా శారీ కట్టడం అయిపోయింది. నాకు శారీ కట్టడానికి గంట కంటే ఎక్కువసేపు పడుతుంది, చాలా ఎక్కువసేపు పడుతుంది. మీరు ఒకవేళ శారీ కట్టే వాళ్ళు అయితే మీకు ఎంతసేపు పడుతుంది అనేది కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. అంటే నాకు చాలా వర్క్ అంటే కట్టడం రాక ఎంతసేపు పడుతుందా, లేకపోతే జనరల్గానే 1 అవర్ పడుతుందా అని నాకు ఒక డౌట్ అనమాట. అండ్ అమ్మవారికి నగలు కూడా ఈసారి ఎక్కువ ఏం పెట్టలేదు, చాలా తక్కువ పెట్టాను. నేను ఇండియా నుంచి తెప్పించుకుంది ఒకటి యూజ్ చేయంది ఉంటే అది యూజ్ చేశాను. అండ్ ఫ్లవర్స్ తోటి ఫేస్కి పైన కూడా ఏం పెట్టలేదు. నెక్లో మాత్రం థ్రెడ్కి సూదికి గుచ్చి దండలాగా చేసి పెట్టాను. మీరు ఇక 1 మినిట్లో కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి వడ్రాణం పెట్టినప్పుడే మొత్తం కళ్ళ వచ్చినట్టు అనిపిస్తుంది. మన శారీ ఎలా కట్టినా ఈ వడ్రాణం పెట్టేటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే అంతా మంచిగా వస్తుందని అనిపిస్తుంది. మనకి వడ్రాణం పెట్టక ముందు అంత లుక్ వచ్చినట్టు అనిపించదు, అదే వడ్రాణం పెట్టిన తర్వాత మాత్రం చాలా బాగా వచ్చినట్టు అనిపిస్తుంది. మీకే అనిపిస్తుంది అనేది కూడా కమెంట్లో చెప్పండి. నాకైతే అలా అనిపిస్తుంది. సమ్మవారికి కొంచెం పసుపు కుంకుమ అవన్నీ పెట్టేసేసి
ఎందుకంటే సిల్వర్ ఫేస్ కదా పెద్దగా ఏమీ పెట్టకపోతే నార్మల్గా అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఇలా పెట్టాను సో దట్ కొంచెం ఫేస్ అంతా బాగా కనిపిస్తుంది బాగుండింది కదా ఆ బొట్టు అవి లేని అప్పుడు అమ్మవారి ఫేస్ అసలు కనిపించట్లేదు సరిగా అది ఇలా పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టిన తర్వాత చాలా బాగా కనిపిస్తుంది అని నాకు అనిపించింది సో ఓవరాల్గా ఇలా వచ్చింది పువ్వులు ఫస్ట్ ఒక 3 ఫ్లవర్స్ని ఒక థ్రెడ్ కట్టేసి మెడలో కట్టేశాను తర్వాత ఇంకొక 2 ఫ్లవర్స్ పెట్టేసి సూదితోటి గుచ్చి ఇంకొకటి పెట్టాను మెడలో తర్వాత 1 ఫ్లవరే ఒక థ్రెడ్ గుచ్చేసి దాన్ని కూడా పెట్టాను సో దట్ ఇలా కొంచెం బాగుంటుందిలే అని చెప్పేసి ఎందుకంటే ఎక్కువ ప్లేస్ కూడా లేదు కదా ఇక్కడ వచ్చేసి నేను మంగళగౌరీ దేవి పూజ చేసుకున్న రోజు పసుపు గౌరీని చేశాను కదా అది ఫేస్కి రాసుకున్నాను అనమాట ఫేస్కి రాసుకొని తర్వాత షవర్ చేసి చేసుకున్నాను సో దట్ ఏమవుతుందంటే మనం మంగళవారం చేసుకుంది శుక్రవారం యూస్ చేసి శుక్రవారంది నేను యాక్చువల్లీ నేను శనివారం శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామి పూజ కూడా చేసుకున్నాను అది కూడా ఈ వీడియోలో ఉంటుంది ఎండ్ వరకు చూడండి ఇది వచ్చేసి కలసం ప్లేట్ అనమాట ఫ్లవర్స్ నా దగ్గర చాలా ఎక్కువనే ఉంటే నేను కొంచెం ఎక్కువే యూస్ చేశాను వరలక్ష్మి వ్రతం రోజు ఫ్లవర్స్ చెప్పాలంటే సో ఇది వచ్చేసి కామాక్షి మాత అమ్మవారి దీపం ప్రమిద ఉంది కదా అది అత్తమ్మ నాకు ఇండియా నుంచి తీసుకొచ్చారు సిల్వర్ది కొన్ని సిల్వర్ ఐటమ్స్ తీసుకొచ్చారు అత్తమ్మ ఇండియా నుంచి ఇంకా కూడా ఉన్నాయి తీసుకొద్దామని అనుకున్నారంటే బట్ కేజీ కంటే ఎక్కువ తీసుకొస్తే మళ్ళీ ప్రాబ్లం అయిద్దామో అని అనిపిస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఎక్కువ తీసుకురాలేదు ఇక్కడ వచ్చేసి చక్ర పొంగల్ చేశాను పాయసం చేస్తున్నాను దద్దోజనంకి రెడీగా ఉన్నాను కలపలేదు ఇంకా అండ్ శనగలు రాత్రి నానబెట్టేసేసి ఉంచుకున్నాను రైస్ తెలుసు కదా మీకు ఎప్పుడు నేను రైస్ వండేసి తర్వాత ఆ రైస్తోనే చక్ర పొంగల్ ఈ పాయసం పులిహోర దద్దోజనం అన్నీ చేసేస్తాను సో దట్ నాకు 4 రెసిపీస్ రైస్ అయిపోయింది 5th వచ్చేసి శనగలు అండ్ 4 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టాను సో మొత్తం వచ్చేసి 9 వెరైటీలు అయిపోయాయి అనమాట 9 రకాల ప్రసాదం అయిపోయింది ఇక్కడ ఈ ప్రసాదాలన్నీ చిన్న చిన్న సిల్వర్ బౌల్స్ అత్తమ్మ ఇండియా నుంచి తెచ్చారని చెప్పాను కదా సో వాటిల్లోకి కొంచెం కొంచెం సర్ది పెట్టుకుంటున్నాను సో దట్ ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేయకుండా అండ్ వెండి ఉన్నప్పుడు వెండి వాటిల్లో పెడితే బెటరే కదా ప్రసాదం సో కొంచెం పాయసం పెట్టాను తర్వాత ఇప్పుడు చక్ర పొంగల్ పెడుతున్నాను చక్ర పొంగల్లో నెయ్యి బెల్లం రైస్ అంతే ఇంకేం లేదు పెసరపప్పు కూడా వేస్తారు కానీ నాకు ఇంకా మార్నింగ్ 5 o'clock అప్పుడు అంతా ఓపిక లేదు అండ్ లేట్ అయిపోకూడదు సిద్ధు లేచే లోపల పూజ అయిపోయి మళ్ళీ అన్నీ సర్దేసుకోవాలి కూడా అని చెప్పేసి నేను సింపుల్గా చేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి దద్దోజనం చేశాను అంటే పెరుగన్నం ఉంటుంది కదా అది అండ్ కొంచెం పులిహోర శనగలు మీరేం చేశారు అనేది కూడా నాకు కమెంట్స్లో చెప్పండి నాకు ఇష్టం తెలుసు కదా నాకు తెలుసు ప్రసాదాలు అంటే అసలు యాక్చువల్లీ నేను ఇండియాలో ఉన్నప్పుడు వైభవలక్ష్మి వ్రతం చేసుకున్నాను చేసుకున్నప్పుడైతే లాస్ట్ డే నేను 11 రకాల ప్రసాదం చేశాను భోజనానికి కూడా 11 మందిని పిలిచి వాళ్ళకి ఆ ప్రసాదాలు పెట్టి భోజనం పెట్టి ఎన్ని రకాల వంటలు చేశామంటే ఎన్ని రకాల స్వీట్స్ చేశాను 11 టైప్స్ ఆఫ్ స్వీట్స్ చేశాను నాకు అంటే డెకరేషన్ కూడా నా దగ్గర ఇప్పుడు ఫొటోస్ లేవు కానీ అప్పుడు మనకి ఇండియాలో హైదరాబాద్లో ఎక్కడో ఫ్లవర్స్ బాగా తక్కువ రేటు దొరుకుతాయండి అక్కడికి వెళ్ళి బోలెడని ఫ్లవర్స్ తీసుకొచ్చి అమ్మవారిని పెట్టే చోట మొత్తం ఫ్లవర్స్ తోటి ఫ్లోర్ మీద అంతా ఎంత ఎక్కువ డెకరేట్ చేశాను బట్ ఇక్కడ అన్ని ఫ్లవర్స్ దొరకవు అండ్ నేను ఒకవేళ దొరికినా అన్ని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి కొనాలి అంటే నా మనసు అప్పదు మీకు తెలుసు కదా సో అందుకని కొన్ని కొన్ని పూలతోటి కొంచెం కొంచెంగా చేసుకుంటూ ఉంటాను సో చూసారు కదా ఇక్కడ ఒక యాపిల్ ఒక పియరు బనానా ఆరెంజ్ 4 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి 5 టైప్స్ ఆఫ్ ప్రసాదం ఉన్నాయి సో మొత్తం వచ్చేసి 9 రకాలు అయిపోయినాయి సరిపోయింది అంటారు కదా 5 కానీ 9 కానీ 11 కానీ చేసి పెట్టుకోవాలి అని సో మంచిగా నేను పెద్దగా ఏం ప్లాన్ చేయలేదు అనుకోకుండా అలా 11 అయిపోయి 9 అయిపోయాయి సో మంచిగానే అయిందిలే అని అనుకున్నాను వారికి ఒకసారి పెట్టేసుకొని అండ్ కలసం పెట్టేసుకొని పూజ అయిపోయిన తర్వాత నేను ఈ వీడియో తీశాను పూజ చేసేటప్పుడు ఏం తీయలేదు నేను పూజ అయిపోయిన తర్వాత హారతి కూడా ఇచ్చేసి లాస్ట్లో ఇంకా ఒక్కసారి చూపిస్తూ ఉన్నాను మీరు అందరూ అంటే సునీత గారు నిర్మలమ్మ గారు శారద తూడి అమ్మగారు అండ్ నిర్మల కుమారి గారు అండ్ శ్రావణి ఇంకా శశి మీరంతా కూడా పూజ చేసుకొని ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి శశికి ఏమైందో తెలియదు మరి మధ్య నాకు మెసేజెస్ ఏం పెట్టట్లేదు ఐ హోప్ షీఈస్ డూయింగ్ గుడ్ అని చెప్పేసి అండ్ నేను కూడా ఏం రెడీ అవ్వలేదు మార్నింగ్ 5 o'clock అప్పుడు ఏం రెడీ అవుతాను కదా జస్ట్ సింపుల్గా హెడ్ బాత్ చేసేసి వచ్చేసాను కాళ్ళకి పసుపు రాసుకున్నాను గంధము కుంకుమ పువ్వులు జడ తెలుసు కదా ఎలా ఉంటాను నేను పూజ అన్నప్పుడు ట్రై చేస్తాను అలా ఉండడానికి అన్నిసార్లు కుదురుతుందని కూడా లేదు అంటే మనకి టైము ఓపిక తీరిక అన్నీ ఉండాలి కదా సో అన్నదాన్ని బట్టి
ఇలా జరిగిందండి మా వరలక్ష్మి వ్రతం, మీ వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది అనేది నేను కమెంట్స్లో చెప్పడం అసలు 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 మర్చిపోద్ది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నానని చెప్పాను కదా, ఆ వీడియో కూడా ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను. అండ్ మీరంతా మన మైక్రోగ్రీన్స్ సక్సెస్ స్టోరీ వీడియోస్ కనుక మిస్ అయితే మిస్ అవ్వకుండా చూడండి ఒకసారి. పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పెట్టాను. అండ్ ఈ వీడియో నేను అప్లోడ్ చేసేసరికి పార్ట్ ఫోర్ కూడా వచ్చేస్తుంది మీకు. పార్ట్ ఫోర్ కూడా చూసేసే ఉంటారు అనుకుంటా, చూద్దాము ఇది ముందు వస్తుందో అది మందు వస్తుందో. సో ఇక్కడ వచ్చేసి అమ్మవారి దగ్గర పూలు తీసేసిన తర్వాత అలాగే నాకు వదిలేయాలనిపించదు, నీళ్ళలో పెట్టేస్తే ఒక 4-5 డేస్ మంచిగా ఉంటాయని. ఇది వచ్చేసి శ్రావణ శనివారం, అంటే ఒకే వీక్లో మంగళవారం చేసుకున్నాను పూజ, శుక్రవారం చేసుకున్నాను, శనివారం కూడా చేసుకున్నాను. శనివారం కూడా అంతే మార్నింగే వచ్చేసి ఇక్కడ స్పెషల్గా చేసింది ఏంటంటే పిండి దీపం అండి. బియ్యం పిండి బెల్లము పాలు కలిపి బియ్యం పిండి దీపం చేసి ఆ దీపాన్ని వెంకటేశ్వర స్వామిగా భావించి పూజ చేసుకొని పూజ అయిపోయిన తర్వాత దాన్ని ప్రసాదంగా ఇంట్లో వాళ్ళందరూ తినాలంట. సో నేను అలా తిన్నాను అండ్ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకున్నాను అంతే. సో ఇదండి వాటికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.